నమస్కారం, నా పేరు తరణి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వాతంత్ర్య సమర యోధుల జీవితాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. పుస్తకావిష్కరణ సభలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ప్రారంభమైన కార్తీక మాసోత్సవాలు. అప్పన్న సన్నిధిలో కార్తీక నక్షత్ర వనాన్ని ప్రారంభించిన స్వరూపానంద స్వామీజీ. టోల్ ఫీస్ అడిగినందుకు సిబ్బందిపై దాడి. గాయాల పాలైన వేంపాడు టోల్ గేట్ ఉద్యోగిని ఆసుపత్రికి తరలింపు. మొల్లి బంగారాజును హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. మృతుడు బంధువులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా. స్వాతంత్ర సమరయోధుల జీవితాల నుండి యువత స్ఫూర్తి పొందాలని భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతి ఉమర్ ఆలీషా జీవిత చరిత్ర, పార్లమెంట్ ప్రసంగాల పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. మనోబలాన్ని పెంచే మహోన్నత జీవన విధానమే ఆధ్యాత్మిక మార్గమని వెంకయ్య నాయుడు అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతి ఉమర్ ఆలీషా గొప్ప పండితులు. 1885-1945 మధ్య కాలానికి చెందిన ఈయన బహుగ్రంథకర్త, మహావక్త, స్వాతంత్ర సమర యోధులు. స్వాతంత్ర కోసం పోరాడమే కాకుండా చట్టసభల్లో వినిపించిన ప్రసంగాలను, ఆయన జీవిత చరిత్రను రెండు పుస్తకాలుగా తీసుకొచ్చారు. ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సభలో ఉమర్ ఆలీషా జీవిత చరిత్ర, పార్లమెంట్ ప్రసంగాల పుస్తకాలను వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. భారతదేశ ఉపాధ్యక్ష వరేణ్యులు వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు. అందించినందుకు పీఠానికి కృతజ్ఞతాభివాదాలు. విశ్వమంతా మన కుటుంబమేనని, వసుదైక భావనను అందరూ అర్థం చేసుకోవాలని, మహిళా మూర్తుల భాగస్వామ్యంతోనే వేగవంతమైన పురోగతి సాధించగలమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆధ్యాత్మిక మార్గంలోని అంతరార్థం సేవా మార్గమే అని నిరూపించిన మహోన్నతులు ఉమర్ ఆలీషా అని చెప్పారు. స్వాతంత్రానికి పూర్వమే మహిళా అభ్యుదయ కోసం కృషి చేశారని తెలిపారు. శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తిని నింపుతుందని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 9వ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా గారికి, ఈ కార్యక్రమానికి చేసిన శాసనమండలి సభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, అలాగే విశ్వవిద్యాలయ ఉపకులపతి, అలాగే అనేక మంది విద్యావేత్తలు, నగర ప్రముఖులు కనబడుతూ ఉన్నారు, వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా గారి తాతగారు, ఇదే పీఠం పూర్వ పీఠాధిపతి అయిన శ్రీ ఉమర్ ఆలీషా గారి జీవి 1885-1945 మధ్య కాలానికి చెందిన శ్రీ ఉమర్ ఆలీషా గారు గొప్ప స్వాతంత్ర సమర యోధులు. ఆంగ్లేయుల కాలంలో కూడా కేంద్ర చట్టసభ సభ్యులుగా వారు సేవనందించారు. చెప్తున్నారు గురుగారు, మరి హెడ్ క్వార్టర్ పెట్టాపురంలో ఉన్నా కూడా ఈ పీఠం భీమిలిలో ఉంటాం. మరి భీమిలిలో కూడా రూరల్ ఏరియాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం, ఎందుకంటే మనిషికి ఒక భక్తి ద్వారానే ఒక సేవా మార్గంలో పయనించే ఇటువంటి ఆలోచన వస్తుంది. అది ఏ మతమైనా, మరి ఏ దేవుడైనా కానీ, వారు ఈ పీఠ పేద ప్రజలకి ఉపయోగపడే ఎన్నో మనల్ని వారు ఈ పీఠం ద్వారా గతంలో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. జాతీయవాదాన్ని, సంఘ సంస్కరణను బోధించిన మహోన్నతులు ఉమర్ ఆలీషా అని ట్రస్ట్ ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నామన్నారు. అనే ప్రశ్న సంధించగా వారికి సమాధానంగా, పాశ్చాత్య మనోభావాలు కలిగిన వారికి ఇది బోధపడుట కష్టమని, భారతీయ సాంప్రదాయమున పెరిగిన మనస్సులకు ఇది సులభముగా బోధపడునని చెబుతూ, ఆయన భారతీయ స్మృతి శాస్త్రాలపై చేసిన ప్రసంగాలు ఆనాటి సభలో
ప్రతి వారిని అబ్బురపరిచినవి. సమాజంలో శాంతి నెలకొనాలి అన్న ప్రతి భారతీయుడు సనాతన ధర్మ జ్ఞానంతో జీవన విధానం సాగించాలని, ఆర్ష సూఫీ వేదాంత ధర్మాలు మానవులు అనుసరించాలని, మానవ స్వరూపమే ఒక దివ్యత్వమని, ఉత్కృష్ట మానవునిగా పరిణామం చెందడానికి ఆధ్యాత్మిక జ్ఞానం అవసరమని, స్వరాజ్యం కోసం జీవితాలను త్యాగం చేసిన మహానీయుల స్ఫూర్తిని ముందు తరాలకు అందించడం అందరి బాధ్యత అని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏయువీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి, పలువురు రచయితలు, భాషావేత్తలు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేదార్నాథ్లో అభివృద్ది పనులను నిరంతరం సమీక్షిస్తున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు. శాసనసభ ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ ఉత్తరాఖండ్లో పర్యటించారు. ముందుగా డెహ్రాడూన్ చేరుకున్న మోడీకి రాష్ట గవర్నర్ గుర్జిత్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కల సింగ్ దామీలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా కేదార్నాథ్ వెళ్లిన మోడీ ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. మహాశివునికి సంస్కరించి హారతి ఇచ్చారు. అనంతరం 130 కోట్లతో కేదార్నాథ్లో చేపట్టే పునర్నిర్మాణం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. గంగా కంఠ ఫణిపతి జయ కేదార నమామ్యహం, కరత్రిశూల విశాల డమరు జ్ఞాన గాన విశారదం, మా కేదార ఉదార శంకర పాపతాప నమామ్యహం, జయ కేదార ఉదార శంకర పాపతాప నమామ్యహం, శ్రీ కేదార నమామ్యహం, జయ శ్రీ కేదార నమామ్యహం. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో కార్తీక మాస ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. విశాఖ సింహాచలం అప్పన్న స్వామి సన్నిధిలో నక్షత్రవనాన్ని శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్మాతానంద్ర స్వామీజీలు ప్రారంభించారు. అలాగే కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అఖండ జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. అనంతరం అప్పనను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సామరస్యం సమానత్వమే భారతీయ తత్వమని, కులమత జాతి వర్ణ భేదాలు లేని సమాజాన్ని నెలకొల్పాలన్నదే ఆదిశంకరాచార్యులు సంకల్పమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. ఆ మహనీయుడు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కేదార్నాథ్ దేవాలయం వద్ద ప్రధాని మోడీ ప్రారంభించడం శుభ పరిణామమని చెప్పారు. సింహలేశుని దర్శనార్థం వచ్చిన స్వామీజీ మీడియాతో మాట్లాడారు. అద్వైత సిద్ధాంతాన్ని లోకానికి అందించిన మహోన్నత వ్యక్తి ఆదిశంకరాచార్యులని స్వామీజీ అన్నారు. హిమాలయాల్లోని జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్నాథ్లోని శంకరాచార్యులు శివైక్యం పొందారని చెప్పారు. 2013లో వచ్చిన వరదల్లో అక్కడ దేవాలయంతో పాటు శంకరాచార్యులు విగ్రహం దెబ్బతిన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ మహనీయుడు విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి ప్రధాని మోడీ ప్రారంభించడం స్ఫూర్తిదాయకమని స్వామీజీ అన్నారు. హిమాలయ ప్రాంతం వరదలతోటి చాలా బీభత్సంగా మారిపోయింది. చాలా ఘోరాతి ఘోరంగా నష్టం జరిగింది. దానికి మన దేశ ప్రధాని ఎంతో గొప్పగా హరిద్వార్ దగ్గర నుంచి గంగోత్రి, యమునోత్రి, కేదార్, బద్రి అద్భుతమైన రోడ్లు వేసి, ఇంకా కేదార్ అయితే చాలా బ్రహ్మాండంగా పునరుద్ధరణ చేసి ఈ దేశానికి అంకితం చేశారు. ఆ ప్రమాదంలో 2013లో ఆదిశంకరాచార్యులు వారు అవతరించిన తరువాత 2013లో ఈ జరిగిన సంఘటనలో అక్కడ చరిత్ర ఏం చెబుతుంది అంటే, ఆదిశంకరాచార్యులు వారు ఆయన అదృశ్యమైన ప్రాంతం కేదారు అని చెప్తారు. ఆ కేదారు చాలా అత్యద్భుతమైనది. జ్యోతిర్లింగాల్లో మహావిశిష్టమైనది హిమాలయాల్లో ఉన్నది. అలాంటి కేదారులో ఆదిశంకరాచార్యులు వారు దర్శనానికి వెళితే దత్తాత్రేయులు వారు ఆయన తీసుకుని అలా హిమాలయాల్లో తీసుకువెళ్ళారు. అక్కడ నుంచి అదృశ్యమయ్యారు. ఆయన అవతారాన్ని చాలించారు ఆదిశంకరాచార్యులు అని. ఆదిశంకరాచార్యులు వారు లేకపోతే ఈ భారతదేశంలో సనాతన ధర్మం ఉండేది కాదు. ఈ భారతదేశంలో ఎన్ని మతాలు వచ్చినా హిందూ మతం నిలబడింది అంటే ఆదిశంకరాచార్యుల వారు పెట్టిన భిక్ష. ప్రతి ఇంట్లో ఆదిశంకరాచార్యుల వారి యొక్క ఫోటో ఉండాలి. అటువంటి ఆదిశంకరాచార్యుల వారు
అదృశ్యమైన ప్రాంతం కేదార్నాథ్. ఈ 2013 ఆ ప్రమాదం తర్వాత అక్కడ గుహ ఆ విగ్రహము పూర్తిగా నష్టమైన తర్వాత ఎంతో గొప్పగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతమైన విగ్రహ ప్రతిష్టాపన ఆదిశంకరాచార్య వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కేదార్నాథ్లో ఈ గడియల్లో జరుగుతుంది. ఇది మన భారతదేశానికి ఒక ఉత్తేజం, ఇది మన భారతదేశానికి ఒక ఔన్నత్యం, ఇది మన భారతదేశానికి ఒక గంభీరం. కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా నెల రోజుల పాటు జరిగే పూజలను పీఠాధిపతులు ప్రారంభించారు. అలాగే దేవస్థానం ఉపాలయం కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో నక్షత్రవణాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈవో సూర్యకళ తదితరులు పాల్గొన్నారు. టోల్గేట్ సిబ్బందిపై కొందరు దుండగులు దాడి చేసి ఒక వ్యక్తిని గాయపరిచారు. నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు అడిగినందుకు గాను విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారు. సత్యనారాయణ నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో అతనిని మెరుగైన వైద్య చికిత్స కోసం విశాఖలోని ఆసుపత్రికి తరలించారు. టోల్ ప్లాజా యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నక్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పామిడి శివారులో కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మృతులు గాజదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జైంది. ఘటనా స్థలంలో 5 మరణించగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ 1 మరణించారు. ఆటో డ్రైవర్ రాంగ్ రూట్ లో వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని తాడిపత్రి డీఎస్పీ చెప్పారు. ఆనందపురం మండలం గొట్టుపల్లి లైన్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తూ హత్యకు గురైన బంగారాజ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ సిఐటియు యాదవ సంఘాల నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించారు. తొలుత కేజీహెచ్ మార్చురీ వద్ద ఆందోళనకు దిగిన వారంతా అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేశారు. కలెక్టర్కు మృతుని భార్య పిల్లలు కలిసి వినతి పత్రం అందజేశారు. మొల్లి బంగారాజును హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని యాదవ సంఘం నాయకులు ఉత్తరాంధ్ర సమాజ్వాద్ పార్టీ ఇన్ఛార్జ్ నమ్మి అప్లరాజు డిమాండ్ చేశారు. లైన్ మ్యాన్ పోస్ట్ ఇప్పిస్తామని చెప్పి 50 లక్షల రూపాయలు కోరాడ గోవింద్ ద్వారా లక్ష్మణ్ కుమార్ వసూలు చేశారని ఆరోపించారు. ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పి ఆనందపురం సమీపంలో పొలాల్లోకి లైన్ మ్యాన్ బంగారాజును పిలిపించి అక్కడే హతమార్చారని ఆరోపించారు. తన కొడుకును పొట్టన పెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని తండ్రి పైడిరాజు డిమాండ్ చేశారు. నిరసనలో యాదవ సంఘం నాయకులు రాము, అప్పారావు, సిఐటియు నాయకులు రభా నరసింగరావు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏమి జరిగింది బాబా? బాబుని వాడు నలమాటికి వెళ్ళి ఆ కొట్టుకాడు ఉండి ఎం బంగారాజు, ఇది కూడా బాబు మొల్లి మొల్లి బంగారాజు నమ్మోడు పేట కోలనీ, ఇదిగో ఇక్కడ మన తగరపల్స్ తగరపల్స్ దగ్గరలో కోలనీ సంగవలస ఉంటాడు. 3 మండలాలను ఎలక్ట్రికల్లో లైన్ మ్యాన్గా పనిచేస్తాను. 3 మండలాలను ఆదివారం రోజు కొడుకు రెస్ట్ అయితే ఇడు ఒప్పుడు ఆడి కొట్టుగాడికి వెళ్ళి బండి కొట్టుగాడికి వెళ్ళి ఒక కంచిపొడ్ల ప్యాకెట్ అన్న వాటర్ ప్యాకెట్ తీసుకొని గడిచే పడుకొని మాట్లాడుకొని ఆ లైన్లోకి వెళ్ళిపోయాడు. అలాగే సన్మయ గారు 4 సంవత్సరాలు ఉంటాడు అనేసి మాట్లాడుకుని ఉంటే ఆదివారం బాబుకి ఏమి ఫోన్ గంట ఫోన్ చేసి నువ్వు రా నీతో సెటిల్మెంట్ ఉన్నది రమ్మంటని ఇటు బడ్డి కట్టుకొని కూర్చొని రమ్మని తీసుకొని వెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళారు? ఆడి షెడ్ ఉన్నది పొలంలో, ఓ కిలోమీటర్ వెళ్తే అక్కడ తీసుకొని వెళ్ళారు. ఆల్రెడీ ఏం ప్లాన్ వేసుకున్నారు, ఆల్రెడీ మనుషులు అక్కడ ఎట్టినారు 4. ఈడు ఫోన్ చేసి వెళ్ళాడు కదా సన్మాన్ కదా మీరు రమ్మంటారా, ఈడు ఆటోలో ఎక్కి వెళ్ళాడు. ఇటు బండి కంటే అప్పుడు దాకా ఈడుగా ఉన్నది. 7 గంటలకు బోల్ని ఎట్టినారు బండి బైక్. ఒక యాదవులు పేదవాడు ఒక ఎలక్ట్రికల్లో పనిచేస్తుంటాడు, లైన్ మ్యాన్గా పనిచేస్తుంటాడు, అలాగే
ఇంత దారుణంగా చంపి ఈ వాళ్ళకి నాలుగో రోజు ఐదో రోజు అవుతుంది, ఇవాళ ఆరో రోజు అవుతుంది. బాడీని కాల్చేసి ఇంత దారుణంగా గతంలో కూడా ఆరుగురు నెలగా చంపేశారు. అందుకని ఈ రోజు ఖచ్చితంగా ఖండిస్తున్నాం. అసలు నేరస్తుని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలని ఎవరైనా సరే ఎంతటి వాడైనా సరే ఆయన అరెస్ట్ చేస్తే తప్ప ఈ దారుణాలు ఆగవు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇలాగా యాదవులు అమాయకులని తెలిసి ఖచ్చితంగా ప్రతి దిక్కలో అన్యాయం జరుగుతూనే ఉంది. అలాగే ఆ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలి, ఖచ్చితంగా ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలి. వాడి దగ్గర 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి వాడి ఆస్తులు అమ్మైనా సరే ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం చేసిన దాకా ఈ పోరాటం మాత్రం ఆగదని నమ్మి అప్పలరాజు. వెలుగుల పండుగ దీపావళిని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. దీపావళి పర్వదినంతో మహావిశాఖ దేదీప్యమానంగా వెలిగిపోయింది. మతాబుల కాంతులతో సరికొత్త శోభను సంతరించుకుంది. ప్రతి ముంగలి వెలుగుల లోగిలిగా మారింది. అందాల విశాఖకు దివ్యల పండుగ దీపావళి మరిన్ని కొత్త అందాలను అద్దినట్లుంది. దీపావళి దివ్య కాంతులతో మహావిశాఖను చూసేందుకు 2 కళ్ళు చాలలేదు. వెలుగుల నగరంగా విరాజిల్లిపోయింది. దీపావళి పండుగను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ప్రతి ఇల్లు దీపకాంతులతో ప్రజ్వరిల్లింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా బాణాసంచా కాల్చుతూ ఎంతో ఆనందంగా గడిపారు. స్మార్ట్ సిటీ దీపావళి దివ్యకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. అధికారుల లోగిళ్లు కూడా వెలుగులతో నిండిపోయాయి. నగర పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పోర్టు గెస్ట్ హౌస్లోని దీపాలను వెలిగించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, జేసీ వేణుగోపాలరెడ్డి తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వద్ద దీపావళి పర్వదినాన్ని జరుపుకున్నారు. ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నగరి ఎమ్మెల్యే రోజా కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. చీకటి వెలుగుల రంగేలే జీవితమే ఒక దీపావళి అన్నారు సినీ పెద్దలు. చీకటిని పారద్రోలి వెలుగులు నింపే ఈ పర్వదినాన్న చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. తూర్పు ఏజెన్సీలో గంజాయి సాగు చేయకుండా ఉండేందుకు యువతలో పోలీసులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పోలీసులు చేపట్టిన పరివర్తన కార్యక్రమంలో భాగంగా చింతపల్లి ICDS డి డిగ్రీ కాలేజ్ మైదానంలో విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు 350 మంది గిరిజన యువతతో డ్రగ్స్ కు దూరంగా ఉంటామంటూ, విద్యతోనే అభివృద్ధి సాధిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. చింతపల్లి ఏఎస్పీ తుషార్ దూడి, సిఐ శ్రీను, ఎస్ఐ అలీ షరీఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరివర్తన్ ప్రోగ్రాంలో యొక్క ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఇక్కడ ఒక చిన్న స్టూడెంట్స్ అవేర్నెస్ కోసం ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము. ఈరోజు దివాళీ రోజు వల్ల ఇక్కడ స్వీట్స్ అది కూడా తీసుకువచ్చాము. సో దాట్ అది మన పిల్లలు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఎందుకు ఆర్గనైజ్ చేశాము, బికాజ్ మన ఈరోజు పిల్లలు రేపు దే విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మాకు పిల్లలు కూడా ప్రామిస్ చేశారు. వాళ్ళు ఇప్పుడు ఏజెన్సీలో గాంజా యొక్క చాలా పెద్ద ప్రాబ్లం. సో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని, లోకల్ యూత్స్ని అందరినీ కన్విన్స్ చేస్తారు, మాకు హెల్ప్ చేస్తారు దట్ దే షుడ్ నాట్ కల్టివేట్ గాంజా. అండ్ ఇప్పుడు ఈ గాంజా మెనెస్ ఏజెన్సీ ఏరియా నుండి కంప్లీట్లీ రిమూవ్ చేయాలి. సో ఇది చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు అందరూ. శ్రీ లలితా మహిళా సంఘం ఆధ్వర్యంలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు రైల్వే న్యూ కాలనీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. విగ్రహ ప్రతిష్టను వైభవంగా నిర్వహించారు. గౌరీమాతకు తొలి పూజ చేసి మండపం వద్ద ఊరేగింపుగా తీసుకువచ్చారు. 7 ఏళ్లుగా గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని కేంద్ర గౌరీ గౌర సేవా సంఘం అధ్యకులు అడారి అప్పారావు తెలిపారు. ఈ నెల 27 వరకు ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. గౌరీ పరమేశ్వరుల కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాగమణి, సూరిశెట్టి అప్పలకొండ, అచ్యుతరా, రాజు తదితరులు పాల్గొన్నారు. దీపావళి నుండి గౌరీ ఇల్ యొక్క ఇలవేలిపోయినటువంటి గౌరీమాతను విశాఖ జిల్లాలో
ఉన్నటువంటి గవర్నమెంట్ ఎవరి మందే కాకుండా అనకాపల్లిని ఆసరాగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా అమ్మవారిని నిలిపి గౌరల యొక్క ఉనికిని చాటుకుంటూ ఆ అమ్మవారి తాలూకా పూజా కార్యక్రమాలు నెల రోజులు కార్తీక మాసంలో అత్యంత వైభవంగా పూజలు చేస్తూ ఉంటారు. మరి ఈ పూజల యొక్క ప్రతిఫలం మన గవర్లే కాకుండా మన గవర్లతో ఉన్నటువంటి ఇతర కులస్తులు కూడా ఈ పూజల్లో పాల్గొని మరి మహోత్సవాల్లో కూడా పాల్గొని ఎంతో మరి ప్రయాసాలకు కూడా ఓర్చి కూడా అమ్మవారి తాలూకా కోరికలు నెరవేర్చు. మేము లలిత మహిళా సంఘం అని 30 మంది ఒక గ్రూప్గా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క అమ్మవారి వేడుకలను అంగరంగ వైభవంగా ప్రతి ఏటా ఈ ఏటకి ఈ రోజుకి గత 7 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి వేడుకలు అంగరంగ వైభవంగా మామూలుగా కాదండి 30 మంది కూడా ఒకే మాట మీద ఉంటూ మాకందరికీ కూడా ముందుండి మన సూర్శెట్టి అచ్యుతరామ్ గారు ఆర్గనైజేషన్లో మాకందరికీ కూడా ముందుండి ఇలా చేయండి అలా చేయండి అని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి పూజలు మహాఘనంగా జరుపుకుంటున్నామండి. అయితే ఈ సంవత్సరంలో అమ్మవారి వేడుకల్లో భాగంగా 5వ తేదీని ఈ రోజు సాయంత్రం అమ్మవారి 7 గంటలకు విగ్రహ ప్రతిష్ఠించి కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాజువాకలో త్రిపుర సుందరి పీఠాధిపతి కపిలేశ్వరానంద స్వామీజీ పాదయాత్ర నిర్వహించారు. వినాయక చవితి రోజున ఇచ్చాపురంలో ఈ పాదయాత్ర ప్రారంభమై ఏడాది పాటు రాష్ట్రమంతా పర్యటించి వచ్చే ఏడాది వినాయక చవితి రోజున తడలో ముగిస్తారని చెప్పారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు 20 రోజుల పాటు కాచివాకలో అన్ని గ్రామాల్లో గ్రామర దేవతల ఆలయాలను సందర్శిస్తూ ఈ పాదయాత్ర చేస్తారని నరసింహరావు తెలిపారు. స్వామీజీ వారు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా మన రాజవాక నియోజకవర్గంకి ఈ నెల 26వ తేదీన మన గంగవరం యారాపేట నుంచి ప్రారంభమవుతుంది ఈ యొక్క యాత్ర. రాజవాక నియోజకవర్గంలో 20 వార్డుల్లో 20 రోజుల పాటు ఈ యాత్ర స్వామీజీ వారు వెంకటేష్ గారు పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క యాత్రను మరి వీధి వీధికి గ్రామ గ్రామానికి భక్తులందరికీ పాఠ్యకు పురమాణాలకు ప్రాంతాలకు అతీతంగా భక్తులందరికీ మన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరాలకి గుర్తు చేస్తూ రాబోయే తరాలకు మనం అందజేయడానికి స్వామీజీ వారు వస్తున్నారు. దీపావళి పండుగలో అపశృతి చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా పార్వతీపురం గాంధీనగర్ లో ఒక కారు అగ్నికి ఆహుతైంది. దీపావళి బాణాసంచా పేలుస్తుండగా ప్రమాదవశాత్తు మందుగుండు సామాగ్రి ఈ కారుపై పడి కాలిపోయినట్లుగా తెలుస్తుంది. స్థానికులు వచ్చి వెంటనే మంటలను అదుపు చేశారు. స్వాతంత్ర సమర యోధుల జీవితాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. పుస్తకావిష్కరణ సభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ప్రారంభమైన కార్తీక మాసోత్సవాలు. అప్పన్న సన్నిధిలో కార్తీక నక్షత్ర వణాన్ని ప్రారంభించిన స్వరూపానంద స్వామీజీ. టోల్ ఫీజు అడిగినందుకు సిబ్బందిపై దాడి. గాయాల పాలైన వేంపాడు టోల్ గేట్ ఉద్యోగిని ఆసుపత్రికి తరలింపు. మొల్లి బంగారాజును హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. మృతుడు బంధువులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్జీవీ న్యూస్.